వేగవరం గ్రామంలో షేక్ కరీమునిసా బేగం కుటుంబానికి పటాన్ మస్తాన్ కుటుంబానికి మధ్య చిన్న సరిహద్దు వివాదానికి సంబంధించి వారిరువురు ఒకరిపై మరొకరు పోలీస్ రెవెన్యూ పంచాయతీ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసుకున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం పోలీసు వారు 20వ తేదీన షేక్ కరీమునిసా బేగం ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్ నంబర్ 318 గాను షేక్ బాజితా ఇచ్చిన ఫిర్యాదుపై షేక్ కరీమునిసా బేగం తదితరులపై క్రైమ్ నంబర్ 319 గాను కేసులను నమోదు చేశారు. అనంతరం పై రెండు వర్గాలు జంగారెడ్డిగూడెం మండల అభివృద్ధి అధికారి వారికి ఫిర్యాదులు చేసుకొనగా వారు వేగవరం గ్రామ కార్యదర్శి అయిన గొర్రె బుజ్జుబాబుకి అప్పగించి సదరు సరిహద్దు సమస్యను పరిష్కరించవలసిందిగా ఆదేశించడంతో వారు స్థానిక ప్రజాప్రతినిధులైన వేగవరం గ్రామ సర్పంచ్ లక్కబతుల నాగరాజు మరియు ఇతర పెద్దల సహకారంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. 8వ తేదీన శనివారం మధ్యాహ్నం సుమారు 12:30 ప్రాంతంలో షేక్ మునిసా బేగం పటాన్ మస్తాన్ల ఇంటికి సరిహద్దు సమస్య పరిష్కారం కోసం వేగవరం కార్యదర్శి గొర్రె బుజ్జుబాబు వచ్చి సర్పంచ్ లక్కబతుల నాగరాజు గ్రామ పెద్దలు విచారిస్తుండగా షేక్ కరీమునిసా బేగం ఆమె భర్త షేక్ బాజీ వర్గీయులు దౌర్జన్యంగా కులం పేరుతో దూషించి వచ్చిన పెద్దలను తిడుతూ రెచ్చిపోయిన షేక్ కరీమునిసా బేగం ఆమె అనుచరులు అవమానించారు. సదరు విషయమై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో వేగవరం సర్పంచ్ లక్కబతుల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై 386 SCST అట్రాసిటీ కేసు నమోదు చేయబడింది. సదరు కేసు డిఎస్పీ జంగారెడ్డిగూడెం వారు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం నాడు షేక్ కరీమునిసా బేగం ఇచ్చిన రిపోర్టుపై ఆరుగురు మీద 365గా కేసు నమోదు చేయడమైనది. చూసి సెక్రటరీ గారికి ఈ విషయం మీ పరిధిలో ఉంది కాబట్టి మీ పంచాయతీ పరిధిలో ఉండటం ఇక సర్పంచ్ గారు దృష్టిలో పెట్టి పరిశీలించి చెప్పడం జరిగింది. ఆ విషయమై ఈ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఈ కరీమునిసా బేగం అదేవిధంగా పతాన్ మస్తాన్ గారి కుటుంబాలు ఇద్దరిని కూడా పంచాయతీకి వేగవరం పంచాయతీ హాల్కి పిలవడం జరిగింది. ఆ పిలిచిన క్రమంలో అక్కడ వారి ఇరు పార్టీలు కూర్చుండగా అదేవిధంగా అదే టైంలో అక్కడ సర్పంచ్ గారు అదేవిధంగా ఎంపీటీసీ గారు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఈ సెక్రటరీ గారు ఈ విషయం సర్పంచ్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ సర్పంచ్ గారు అదేవిధంగా ఎంపీటీసీ గారు ఇంకా అక్కడ కొంతమంది ఆ కర్ణం గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సరిహద్దు వివాదం మన గ్రామానికి చెందింది కాబట్టి మనం పరిష్కరిద్దామన్న ఉద్దేశంతో బోత్ పార్టీస్ని కూర్చోబెట్టి మాట్లాడే క్రమంలో ఎవరైతే ఉన్నారో షేక్ కరీమునిసా బేగం ఆవిడ ఆ యొక్క పంచాయతీ సర్పంచ్ గారిని అదేవిధంగా అక్కడ ఉన్న కర్తల్ని కుల ప్రస్తావన చేస్తూ వాళ్ళని దూషించడం జరిగింది. దానిపైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లక్కబొత్తుల నాగరాజు గారు సర్పంచ్ గారు వేగవరం సర్పంచ్ గారు ఈ యొక్క షేక్ కరీమునిసా బేగం వాళ్ళ కుటుంబం పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుపై మనం SCST అట్రాసిటీ కేసు పెట్టాము. అదే క్రమంలో షేక్ కరీమునిసా బేగం గారు కూడా ఈ యొక్క లక్కబొత్తుల నాగరాజు అండ్ ఇంకా ఎవరైతే రిమైనింగ్ పెద్దలు ఎంపీటీసీ గారు ఇంకా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒక ఫిర్యాదుని అంటే ఆవిడని కూడా నన్ను ఆడదాన్నని కూడా చూడకుండా నా పైన కూడా దృష్టిగా ప్రవర్తించారని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద ఈరోజు ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకటి SCST కేసు అదేవిధంగా రిమైనింగ్ ఏదైతుందో 354 సెక్షన్ కింద కేసు కట్టడం జరిగింది. SCST కేసు మన డిఎస్పీ గారు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా